హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్ మనం యూజువల్గా చాలాసార్లు ఏం చేస్తుంటామంటే కంపేర్ చేస్తుంటాం ఒక సినిమాని ఇంకో సినిమాతో లేదా ఒక సినిమాని కొన్ని వందల సినిమాలతో ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయితో ఒక హీరోయిన్ ఇంకో హీరోయిన్తో లేదా ఒక హీరోయిన్ని ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోయిన్స్తో ఒక స్టూడెంట్ని ఇంకో స్టూడెంట్తో ఒక స్టూడెంట్ని మొత్తం స్టూడెంట్స్తో సో కంపారిజన్ ఇట్ హాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సో ఇంగ్లీష్లో ఆ కంపారిజన్ గురించి మాట్లాడే మాట్లాడేటప్పుడు మనం ఎట్లాంటి సెంటెన్సెస్ చెప్పాలి అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం దీన్ని ఇంగ్లీష్లో గ్రామాటికల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని పిలుస్తాం అయితే ఇక్కడ మనము ఏం ఉపయోగిస్తామంటే అడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటిది నౌన్ని డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్ నౌన్ని కానీ ప్రణౌన్ని కానీ నౌన్ అంటే ఏంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను నౌన్ పర్సన్ అతను ఎలా ఉన్నాడు అని చెప్పేదే అడ్జెక్టివ్ అంటే టాల్గా ఉన్నాడా షార్ట్గా ఉన్నాడా స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా ఒక అమ్మాయి ఉంది ఆమె ఎలా ఉంది బ్యూటిఫుల్గా ఉందా చబ్బీగా ఉందా స్లిమ్గా ఉందా అని చెప్పేది అడ్జెక్టివ్ ఓకే ఇందులో అడ్జెక్టివ్ వన్ అడ్జెక్టివ్ టూ అడ్జెక్టివ్ త్రీ ఉంటాయి ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి మూడు ఉంటాయి కాబట్టి అయితే నేను గ్రామాటికల్గా కాకుండా ఈరోజు స్పోకెన్ ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే ఎట్స్ ఇన్ టు ద ఎగ్జాంపుల్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెలైకన్ అండ్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ రైట్ వెల్ ఇక్కడ చూసినట్టయితే నేను ఏంటి అంటే మగధీరా అనే ఒక సినిమా గురించి మాట్లాడుతున్నా అది పాతది అయిపోయింది అఫ్ కోర్స్ ఇట్ వాస్ ఏ గుడ్ మూవీ గతంలో చెప్పినప్పుడు అది ఒక మంచి సినిమా కానీ నేను ఇక్కడ ప్రజెంట్ కంపారిజన్ తీసుకుంటున్నా అఫ్ కోర్స్ ఎందుకంటే మగధీరా ఒక మంచి మూవీ అని చెప్పాలనుకుంటున్నా ఇప్పటికి కూడా చెప్పవచ్చు కదా ఇప్పుడు కూడా మనం చెప్తాం మగధీరా మంచి మూవీ కాబట్టి మగధీరా ఈజ్ ఎ గుడ్ మూవీ అని చెప్తున్నా రైట్ అయితే యూజువల్గా అయితే ఇది గతంలో వచ్చింది అయిపోయింది ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ అంటాం బట్ అది ఇప్పటికి కూడా మంచి సినిమానే రైట్ అందుకే మగధీరా ఈజ్ ఎ గుడ్ మూవీ అది ఎలాంటి మూవీ అని చెప్తున్నాను నేను గుడ్ మూవీ అంటే మంచి సినిమా ఇది ఒక సెంటెన్స్ వీటి పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పాను జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ క్లాస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తర్వాత మనకి అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉంటాయి అయితే బాహుబలి మగధీర రెండిటి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం ఆ రెండిట్లలో ఏది బెటర్ మగధీరా కంటే బాహుబలి బెటర్ మూవీ అని మాట్లాడుకుంటాం రైట్ అందుకే బాహుబలి ఈజ్ బెటర్ దాన్ మగధీర బాహుబలి ఈజ్ బెటర్ దాన్ మగధీరా ఇక్కడ గుడ్ వచ్చింది ఎందుకు ఒకే సినిమా గురించి నేను మాట్లాడినా ఇక్కడ రెండు సినిమాల మధ్యలో కంపారిజన్ చేస్తున్నాం అప్పుడు అడ్జెక్టివ్ నెంబర్ టూ వస్తుంది ఏంటిది బెటర్ ఇద్దరి మధ్యలో కంపేర్ చేసినప్పుడు అడ్జెక్టివ్ నెంబర్ టూ ఒకరి గురించి చెప్పినప్పుడు అడ్జెక్టివ్ నెంబర్ వన్ ఓకే ఒకరిని చాలా మందితో పోల్చినప్పుడు అడ్జెక్టివ్ నెంబర్ త్రీ వస్తుంది ఇక్కడ బాహుబలి ఈజ్ బెటర్ దెన్ మగధీరా మగధీరా కంటే బాహుబలి బెటర్ మూవీ అని చెప్పడం ఓకే అలాగే ట్రిపుల్ ఆర్ ఈజ్ ఆన్ ద వే ఇట్స్ కమింగ్ ట్రిపుల్ ఆర్ ఇది రిలీజ్ కాలేదు కాబట్టి భవిష్యత్తులో అవుతుంది అని చెప్తున్నాం అలాంటప్పుడు ట్రిపుల్ ఆర్ విల్ బీ ద బెస్ట్ మూవీ అది ఏమవుతుంది ఇండస్ట్రీలోనే బెస్ట్ మూవీ అవుతుంది అని చెప్పడానికి సో చూడండి ఇక్కడ ట్రిపుల్ ఆర్ని మొత్తం ఇండస్ట్రీలో ఉన్న మూవీస్తో కంపేర్ చేసిన అంటే ఒకే విషయాన్ని ఎక్కువ మందితో కంపేర్ చేసినప్పుడు అడ్జెక్టివ్ నెంబర్ త్రీ వస్తుంది ఇలా ఓకే చివర ఈఆర్ ఉంటేనేమో అడ్జెక్టివ్ నెంబర్ టూ చివర ఈఎస్టీ ఎస్టీ ఉంటేనేమో అడ్జెక్టివ్ నెంబర్ త్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదొక సింపుల్ క్లూ గుర్తుపెట్టుకోవడానికి ఓకే అయితే అడ్జెక్టివ్ నెంబర్ త్రీ వచ్చినప్పుడు దానికి ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగించడం జరుగుతుంది వెల్ ఇక్కడ చూసినట్టయితే ట్రిపుల్ ఆర్ విల్ బి ద బెస్ట్ మూవీ అంటే ఒక ట్రిపుల్ ఆర్ అనే మూవీని మిగతా అన్ని మూవీస్తో కంపేర్ చేస్తూ చెప్తున్నాం ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ ఎగ్జాంపుల్ లెట్స్ మూవ్ ఆన్ టు అండ్ అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఆర్జీవీ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్ అఫ్ కోర్స్ అది గతంలో ఇప్పుడు అన్నీ కూడా మూవీస్ ఓకే బాగుండట్లేదు ఎనివే ఇప్పటికి కూడా అతను ఆర్జీవీ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్ క్లియర్ టాలెంటెడ్ అనేది అతను ఎలాంటి డైరెక్టర్ అని చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఇది అడ్జెక్టివ్ నెంబర్ వన్ ఓకే డైరెక్టర్ గురించి చెప్తున్నా ఆర్జీవీ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్ క్లియర్ సెకండ్ సెంటెన్స్ చూస్తే కనుక రాజమౌళి ఈజ్ మోర్ టాలెంటెడ్ దెన్ ఆర్జీవీ రైట్ రాజమౌళి ఈజ్ మోర్ టాలెంటెడ్ ఎవరికంటే దెన్ ఆర్జీవీ రాంగోపాల్ వర్మ కంటే రాజమౌళి అనేట ఎక్కువ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పడానికి మోర్ టాలెంటెడ్ అనే అడ్జెక్టివ్ నెంబర్ టూ ఉపయోగిస్తున్నాను ఓకే ఇది అడ్జెక్టివ్ నెంబర్ టూ ఇక్కడ కంపారిజన్ ఇద్దరి మధ్యలో వచ్చింది ఎవరెవరికి రాజమౌళికి రాంగోపాల్ వర్మకి మధ్యలో ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు ప్లేసెస్ మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు అడ్జెక్టివ్ నెంబర్ టూ ఉంటుంది ఓకే ఈ విధంగా ఉపయోగిస్తాం ఇక్కడ ఏమొచ్చింది మోర్ టాలెంటెడ్ మోర్ టాలెంటెడ్ అనేది అడ్జెక్టివ్ నెంబర్ టూ అయితే సుకుమార్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇట్ సీమ్స్ దట్ పవర్ హ్యాస్ గ్యాప్ ఇట్స్ గాన్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం రైట్ వెల్ లెట్స్ కంటిన్యూ ఇక్కడ సుకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను మిగతా అందర్ డైరెక్టర్లతో కంపేర్ చేస్తున్నా అప్పుడు ఏమవుతుంది అంటే సుకుమార్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఓకే సుకుమార్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అందరికంటే కూడా టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు సుకుమార్ అని చెప్పడానికి ఈ విధంగా చెప్తున్నా అంటే సుకుమార్ని మిగతా అందర్ డైరెక్టర్స్తో నేను కంపేర్ చేస్తున్నా ఓకే వెల్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో సైక్లోన్స్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క సైక్లోన్కి ఒక్కొక్క పేరు పెడతారు హుద్హుద్ అని కావచ్చు నివర్ అని కావచ్చు రీసెంట్గా వచ్చిన తుఫాన్ నివర్ ఇక్కడ నివర్ ఈజ్ ద డేంజరస్ సైక్లోన్ ప్రమాదకరమైన తుఫాన్ నివర్ ఈజ్ ఏ అని కూడా చెప్పవచ్చు ఆఫ్కోర్స్ నివర్ ఈజ్ అ డేంజరస్ సైక్లోన్ ఒక ప్రమాదకరమైన తుఫాన్ ఏంటిది నివర్ అక్కడ ఒక్క నివర్ గురించి మాత్రమే చెప్తున్నా అలాగే హుద్ హుద్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ నివర్ హుద్ హుద్ తుఫాన్ ఏదైతే ఉందో అది నివర్ కంటే కూడా ప్రమాదకరమైన తుఫాన్ అని చెప్పడానికి ఇక్కడ రెండు తుఫాన్ల మధ్యలో కంపారిజన్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఉద్హుద్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ నివర్ అంటే నివర్ కంటే కూడా ఉద్హూద్ తుఫాన్ అనేది చాలా ప్రమాదకరమైన తుఫాన్ అని చెప్పడానికి ఓకే అలాగే దివిసీమ సైక్లోన్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది అన్ని తుఫాన్లలోకి వెళ్ళా దివిసీమ తుఫాన్ అనేది చాలా ప్రమాదకరమైన సైక్లోన్ అని చెప్పడానికి ఏం చెప్తాను దివిసీమ సైక్లోన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ సైక్లోన్ దివిసీమ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సైక్లోన్ అంటే చాలా ప్రమాదకరమైన సైక్లోన్ మిగతా అన్ని తుఫాన్లతో దివిసీమ తుఫాన్ ని కంపేర్ చేసినప్పుడు ఓకే ఈ విధంగా కంపారిజన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అబ్జెక్టివ్ నెంబర్ వన్ టూ త్రీ తెలిస్తే చాలు ఈజీలీ వీ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్సెస్ ఓకే ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ మనకి ఏ వన్ అంటే గుడ్ అంటే మంచి మంచి కంటే కొంచెం ఎక్కువ మంచి అంటే బెటర్ ఇక్కడ బెస్ట్ అబ్జెక్టివ్ నెంబర్ త్రీ అలాగే బ్యాడ్ దానికి అబ్జెక్టివ్ నెంబర్ టూ వర్స్ అబ్జెక్టివ్ నెంబర్ త్రీ వరస్ట్ ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగెస్ట్ స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇక్కడ టాలెంటెడ్ మోర్ టాలెంటెడ్ మోస్ట్ టాలెంటెడ్ ఇక్కడ బిగ్ బిగర్ బిగ్గెస్ట్ ఇక్కడ ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టెస్ట్ ఈ విధంగా మనకి థౌజండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి దట్ వీ నీడ్ టు లర్న్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డ్యామ్ ఈజీ టు కాన్సన్ట్రేట్ ఆన్ అడ్జెక్టివ్స్ చాలా సింపుల్గా ఈజీగా కూడా మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు వాటితో మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి దట్ విల్ హెల్ప్ యూ యూనో Making own making your own examples so please try to frame your own examples if anything goes wrong put them down in the comment box below I will clear all the doubts okay thanks a lot for watching see you in the next class with one more interesting concept bye for now don't forget to hit the subscribe button and click the bell icon bye